రోడ్ విస్తరణ జరుగుతోంది. అడ్డుగా ఉన్న ఇళ్లను తొలగించేందుకు అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లును పడగొట్టేందుకు ఆ ఇంటి యజమానికి మనసు ఒప్పలేదు. అంతే టెక్నాలజీ ఉపయోగించాడు, ఒక అంగుళం కూడా కోల్చకుండా కాపాడుకున్నాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో మీరే చూడండి. చిత్తూరుకు చెందిన వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ముత్తరేవుల ప్రాంతంలో 20 ఏళ్ల క్రితం ఓ ఇల్లు కట్టుకున్నాడు. అయితే తిరుపతి చిత్తూరు జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతుండడం వల్ల ఇల్లు కూల్చాలంటూ అధికారుల నుండి అతడికి నోటీసులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో అతనికి పాలు పోలేదు. ఈ సమయంలోనే జర్మన్ సాంకేతికతో ఇంటిని 3 అడుగులు ఎత్తు పెంచుకోవడం అతని దృష్టిని ఆకర్షించింది. వెంటనే చెన్నైకి చెందిన జేజే బాబు బిల్డింగ్ షిఫ్టింగ్ అండ్ మూవింగ్ సంస్థను సంప్రదించాడు. ఇంటికి ఏమాత్రం నష్టం కలగకుండా పునాదుల నుండి ఇంటిని పైకి లేపి రోడ్డుకు 200 అడుగుల దూరంలోకి మలిచేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇలా ప్రక్రియ మొదలైంది. దాదాపు 2 నెలల క్రితం ఈ పనులు ప్రారంభం కాగా తొలి దశలో జర్మన్ టెక్నాలజీ అనుసరించి భారీ జాకీల సాయంతో ఇంటిని 3 అడుగులు పైకి లేపారు. ఇల్లు ఉన్న ప్రాంతం నుండి 200 అడుగుల దూరంలో మరో ప్రదేశంలో పునాదిని నిర్మించి పిల్లర్లను పైకి లేపారు. ఇది జరిగిన తర్వాత జాకీల సాయంతో పైకి లేపిన ఇంటిని రోజుకు కేవలం 5 అడుగుల లెక్కన వెనక్కి జరిపే ప్రక్రియ ప్రారంభించారు. దీనికోసం నిపుణులైన 15 మంది సిబ్బంది నిత్యం శ్రమించారు. జాకీల కింద చక్రాల ఆధారంగా బేస్మెంట్ ముందుకు కదిలేలా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికి 2 నెలల పాటు శ్రమించి దాదాపు 80 టన్నుల బరువున్న ఇంటిని 120 అడుగులు వెనక్కి జరపగలిగారు. ఇంట్లో ఉన్న సామాన్లకు ఏమాత్రం నష్టం జరగకుండా కేవలం ఫ్లోరింగ్ మాత్రమే తొలగించి జాగ్రత్తగా పనిని పూర్తి చేశారు. మరో 4 రోజుల్లో ఈ పనులు పూర్తవుతాయని అనుకున్నట్టుగా 200 అడుగుల దూరంలోకి యథాతథంగా ఇంటిని ఉంచుతామంటున్నారు సిబ్బంది. చూసారుగా, ముచ్చట పడి కట్టుకున్న ఇల్లు చెక్కు చెదరకుండా ఉండేందుకు టెక్నాలజీతో ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో.